హలో ఎవరివెండ్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి ఇవి వచ్చేసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకటించిన ర్యాంకులకు సంబంధించి ఈ క్రింది వాన్లు సరి అయినవి ఏవి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఐఈపి తన సూచీలో మొత్తం నూట అరవై మూడు దేశాలకు ర్యాంకులను ఇచ్చింది ఆప్షన్ టూ అత్యంత ప్రశాంతమైన దేశంగా ఐస్లాండ్ వరుసగా పదహైదవసారి మొదటి ర్యాంకును చేజిక్కించుకున్నది ఆప్షన్ త్రీ వచ్చేసి అమెరికాకు నూట ముప్పై ఒకటవ ర్యాంకు వచ్చింది ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఐస్లాండ్ తర్వాత డెన్మార్క్ ఐర్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రియా సింగపూర్ పోర్చుగల్ సోవేనియా జపాన్ స్విట్జర్లాండ్ దేశాలు టాప్ టెన్లో ర్యాంకులతో ఉన్నాయి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవి కరెక్ట్ అయినవి అనేసి అడగడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కరెక్టే అండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఒక వచ్చేసి నూట అరవై మూడు దేశాలకు సంబంధించి ర్యాంకులను అయితే ఇచ్చిందనమాట అంటే ఇవి వచ్చేసి అత్యంత ప్రశాంతవంతమైన దేశంగా అంటే అక్కడ జీవితం అనేది ప్రశాంతవంతంగా జీవిస్తున్నారు ప్రజలు అనే దానికి సంబంధించి ఇది వచ్చేసి ర్యాంకింగ్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట దాంట్లో నూట అరవై మూడు దేశాలకు గాను ర్యాంకులను అయితే ఇచ్చింది వీటిల్లో ఫస్ట్ది ఏంటంటే అత్యంత ప్రశాంతవంతమైన దేశం అంటే ఎకనామిక్ అండ్ పీస్లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందంటే ఐస్ల్యాండ్కి అయితే ఇవ్వడం జరిగిందండి సో పదహైదవసారి మొదటి ర్యాంకును చేజిక్కించుకుంది అంటే ఇప్పుడు వరుసగా పదహైదు సార్లు మనకు ఐస్లాండ్ అనేది ఎకనామిక్స్ అండ్ పీస్లో మనకు ప్రశాంతవంతమైన దేశంగా ఫస్ట్ ర్యాంక్లో అయితే ఉందండి ఐస్ల్యాండ్ నెక్స్ట్ అమెరికాకు వచ్చేసి నూట ముప్పై ఒకటవ ర్యాంక్ అయితే వచ్చింది ఐస్ల్యాండ్ తర్వాత సెకండ్ థర్డ్ ప్లేస్లు ఏమంటే డెన్మార్కు ఐర్లాండు న్యూజిలాండు ఆస్ట్రియా సింగపూర్ పోర్చుగల్ సోవ్లేనియా జపాన్ స్విట్జర్లాండ్ ఇవన్నీ టాప్ టెన్ అండి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్ ఉంటే మిగతా పది ప్లేస్లలో వచ్చేసి మనకు ఈ దేశాలైతే అత్యంత ప్రశాంతవంతమైన దేశంగా నిలవడం అయితే జరిగింది అదే అమెరికాకు సంబంధించి నూట ముప్పై ఒకటవ ర్యాంక్ అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు ఈ అయితే ప్రధానమైతే చేస్తారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ప్రపంచ సంగీత దినోత్సవం రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏమిటి ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి మ్యూజిక్ ఆన్ ద ఇన్స్టర్ సెక్షన్ ఆప్షన్ బి వచ్చేసి మేక్ మ్యూజిక్ డే ఆప్షన్ సి వచ్చేసి ప్లే ద రిథమ్ ఆప్షన్ ఫోర్ మ్యూజిక్ ఈజ్ ద డివైన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ప్రపంచ సంగీత దినోత్సవం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి థీమ్ ఏంటంటే మ్యూజిక్ అన్ ద ఇంటర్న్ సెక్షన్ ఇది ఈ సంగీత ప్రపంచ సంగీత దినోత్సవం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి థీమ్ నెక్స్ట్ క్వశ్చన్ తాజా వార్షిక ప్రకృతి సూచిక యొక్క మొత్తం మరియు అకాడమిక్ కేటగిరీలలో క్రింది వాటిలో ఏవి మొదటి స్థానంలో ఉంది ఫస్ట్ వచ్చేసి ఐఐఏహెచ్ఎస్ ఆప్షన్ బి వచ్చేసి ఏసర్ఏఐఎస్ఆర్ ఆప్షన్ సి వచ్చేసి ఐఐఎస్సి ఆప్షన్ డి వచ్చేసి ఎయిమ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి అండి తాజా వార్షిక ప్రకృతి సూచిక యొక్క మొత్తం మరియు అకాడమిక్ కేటగిరీలలో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే ఐఐఎస్సి నెక్స్ట్ బిట్ యోగాను ప్రోత్సహించిన తొలి విదేశీ ప్రభుత్వంగా ఏ దేశం ఉంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఒమన్ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సింగపూర్ ఆప్షన్ డి వచ్చేసి యుఏఈ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఒమన్ అండి యోగాను ప్రోత్సహించిన తొలి విదేశీ ప్రభుత్వం ఏది అంటే ఒమన్ నెక్స్ట్ బిట్ వాతావరణ నివేదిక ప్రకారము ప్రపంచంలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న దేశాలు గల ఖండం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆసియా ఆప్షన్ బి యూరప్ సి నార్త్ అమెరికా ఆప్షన్ డి ఆస్ట్రేలియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూరప్ అండి వాతావరణ నివేదిక ప్రకారము ప్రపంచంలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న దేశాలు గల ఖండం ఏది అంటే యూరప్ నెక్స్ట్ బీట్ ఈఐయు ప్రచురించిన గ్లోబల్ లెవబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఏ నగరం అగ్రస్థానంలో ఉంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి డమాస్కస్ ఆప్షన్ బి మెల్బోర్న్ ఆప్షన్ సి సిడ్నీ ఆప్షన్ టీ బియన్నా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వియన్నా అండి గ్లోబల్ లెవబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఏ నగరం అగ్రస్థానంలో ఉంది అంటే వియన్నా నెక్స్ట్ బిట్ భారతదేశంలో సెట్ ఆఫ్ మ్యూజిక్గా ఏ నగరాన్ని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బెంగళూరు ఆప్షన్ బి తిరువనంతపురం ఆప్షన్ సి వారణాసి ఆప్షన్ డి లక్నో సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వారణాసి అండి భారతదేశంలో సెట్ ఆఫ్ మ్యూజిక్గా ఏ నగరాన్ని పిలుస్తారంటే వారణాసి నెక్స్ట్ బిట్ రాష్ట్రపతి భవన్లో నర్సింగ్ నిపుణులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగ్ అవార్డులు ఎవరు ప్రదానం చేశారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము ఆప్షన్ సి జగదీప్ ధన్కర్ ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండి మనకు రాష్ట్రపతి భవన్లో వచ్చేసి నర్సింగ్ నిపుణులకు సంబంధించి ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డులను అయితే ప్రదానం చేశారు సో వాటిని ఎవరు ప్రదానం చేశారు అంటే ద్రౌపది ముర్ము నెక్స్ట్ బెయిట్ టైటాన్ సబ్మెర్బుల్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో నీటి అడుగున ప్రమాదవశాత్తు మునిగిపోయింది దీనిలో మరణించిన వారు ఐదుగురు వారిలో లేని వారు ఎవరు అనేసి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జేమ్స్ కామెరున్ ఆప్షన్ బి స్టాక్టన్ రష్ ఆప్షన్ సి వచ్చేసి సులేమాన్ దావుద్ ఆప్షన్ డి పాల్ హెన్రీ నార్గలేట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ కామెరున్ అండి ఇతనైతే లేడు మిగతా వాళ్ళైతే దీంట్లో ఉన్న ఉండడం జరిగిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వచ్చేసి మొదటి అంతర్జాతీయ క్రీడా చలన చిత్రోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి న్యూఢిల్లీ ఆప్షన్ బి కోల్కత్తా ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి హైదరాబాద్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోల్కతా అండి మొదటి అంతర్జాతీయ క్రీడా చలన చిత్రోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు అంటే కోల్కతా నెక్స్ట్ బిట్ బ్రిక్స్ సీసీఐ మహిళల వర్టికల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మీనా గుప్తా ఆప్షన్ బి వచ్చేసి రూబీ సిన్హా ఆప్షన్ సి సురేఖా యాదవ్ ఆప్షన్ డి సోనల్ గోమల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూబీ సిన్హా అండి బ్రిక్స్ యొక్క సిసిఐ మహిళ వర్టికల్ చైర్ పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రూబీ సిన్హా నెక్స్ట్ బిట్ క్లౌడ్ సీడింగ్ కోసము ఏఐఐటి టెస్ట్ ఫ్లైట్ని విజయవంతంగా నిర్వహించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ ఆప్షన్ బి ఐఐటి మద్రాస్ ఆప్షన్ సి ఐఐటి బొంబాయి ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ అండి క్లౌడ్ సీడింగ్ కోసం వచ్చేసి ఏఐఐటి టెస్ట్ ఫ్లైట్ని విజయవంతంగా నిర్వహించిందంటే ఐఐటి కాన్పూర్ నెక్స్ట్ బిట్ ఇటీవల కింద క్రింది బ్యాంకులలో దేనికి రెండు పాయింట్ ఐదు కోట్ల ద్రవ్య పెనాల్టీని విధించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఆప్షన్ బి వచ్చేసి కెనరా బ్యాంక్ ఆప్షన్ సి కొటక్ మహేంద్ర బ్యాంక్ ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కండి ఆర్బీఐ వచ్చేసి రెండు పాయింట్ ఐదు కోట్ల ద్రవ్య పెనాల్టీని అయితే విధించింది అనమాట సో అది ఏ ఏ బ్యాంక్ కంటే జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకి నెక్స్ట్ బిట్ దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి బియ్యం అందించే అన్న భాగ్య పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి కేరళ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వచ్చేసి బియ్యాన్ని అందించేటటువంటి అన్న భాగ్య పథకాన్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అంటే కర్ణాటక నెక్స్ట్ బేట్ ఉత్తర భారతదేశంలో మొదటి స్కిన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఆప్షన్ బి ఎయిమ్స్ న్యూఢిల్లీ సి వచ్చేసి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఆప్షన్ డి ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ అనమాట ఉత్తర భారతదేశంలో మొదటి స్కిన్ బ్యాంక్ వచ్చేసి ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ నెక్స్ట్ బిట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక కిలో బియ్యం ధర ఎంత ఆప్షన్స్ వచ్చేసి ముప్పై రూపాయలు ఆప్షన్ బి ముప్పై నాలుగు రూపాయలు ఆప్షన్ సి నలభై రెండు రూపాయలు ఆప్షన్ డి యాభై రెండు రూపాయలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఒక కిలో బియ్యం ధర ఎంత అంటే ముప్పై నాలుగు రూపాయలు నెక్స్ట్ బెట్ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి లెట్స్ ప్లే ఆప్షన్ బి లెట్స్ మూవ్ ఆప్షన్ సి గో అండ్ ప్లే ఆప్షన్ డి వచ్చేసి ప్లేయింగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెట్స్ మూవ్ అండి అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే లెట్స్ మూవ్ నెక్స్ట్ బిట్ పనామాలో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సిబి జార్జ్ ఆప్షన్ బి నీలాక్షి సిన్హా ఆప్షన్ సి సుమిత్ సేన్ ఆప్షన్ డి మధుసూదన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుమిత్ సేన్ అండి పనామాలో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే సుమిత్ సేన్ నెక్స్ట్ బేట్ మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారము క్రింది వారిలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జో బైడెన్ ఆప్షన్ బి నరేంద్ర మోడీ సి డొనాల్డ్ ట్రంప్ ఆప్షన్ డి రిషి సునాక్ సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ అండి మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ నెక్స్ట్ బిట్ సిల్వర్స్టర్ స్టార్ ఇటీవల మరణించారు ఇతను ఏ ఐకానిక్ ప్రచార సృష్టికర్త ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హల్దీరామ్స్ ఆప్షన్ బి పార్లేజీ ఆప్షన్ డి అమూల్ గర్ల్ ఆప్షన్ డి మదర్స్ డైరీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమూల్ గర్ల్ అండి సిల్వర్ స్టార్ ఇటీవల అయితే మరణించారు సో ఇతను ఏ ఐకానిక్ ప్రచార సృష్టికర్త అంటే అమూల్ గర్ల్ నెక్స్ట్ బి భారత్ యొక్క మొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రం నుండి మొదలవుతుంది ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి హర్యానా ఆప్షన్ డి జార్ఖండ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి భారత్ యొక్క మొదటి హైడ్రోజన్ రైలు వచ్చేసి ఏ రాష్ట్రం నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారంటే హర్యానా నెక్స్ట్ బిట్ భారత్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఓఐఎల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బీహార్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ సి జార్ఖండ్ ఆప్షన్ డి అస్సాం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అస్సాం అండి భారత్ వచ్చేసి మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను వచ్చేసి ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అస్సాము ఇది ఎవరు ప్రారంభించారంటే ఓఐఎల్ సంస్థ అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ బిట్ ఓఐఎల్ అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆప్షన్ బి ఆర్బిట్ ఇండియా లిమిటెడ్ ఆప్షన్ సి ఆక్సిజన్ ఆఫ్ ఇండియా లైఫ్ ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఓఐఎల్ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ బిట్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకు ఎంపికైన బంగ్లాదేశీయుడు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్రిషో కుమార్ దాస్ ఆప్షన్ బి షభూన్ ఆప్షన్ సి కిరణ్ కుమార్ రాథోడ్ ఆప్షన్ డి అరుణంద్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి క్రిషో కుమార్ దాస్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకు ఎంపికైన బంగ్లాదేశీయుడు ఎవరు అంటే క్రిషో కుమార్ దాస్ నెక్స్ట్ బిట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు ఎంత ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి డెబ్బైవ ర్యాంకు ఆప్షన్ బి అరవై ఏడవ ర్యాంకు ఆప్షన్ సి అరవై ఎనిమిదవ ర్యాంకు ఆప్షన్ డి డెబ్బై ఏడవ ర్యాంకు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరవై ఏడవ ర్యాంక్ అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు ఎంత అంటే అరవై ఏడవ ర్యాంకు నెక్స్ట్ బేట్ గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు ఏ దేశంలో జరుగుతోంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భారతదేశం ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి బ్రిటన్ ఆప్షన్ డి అమెరికా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు వచ్చేసి ఏ దేశంలో జరుగుతుందంటే భారతదేశంలో జరుగుతుంది ఎక్కడ అంటే అస్సాంలో నెక్స్ట్ బెట్ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ను ఎవరు ప్రారంభించారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నారాయణ ఠానే ఆప్షన్ బి పీయూష్ గోయల్ ఆప్షన్ సి నితిన్ గడ్కరీ ఆప్షన్ డి పురుషోత్తం రూపాల సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి పురుషోత్తం రూపాల రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ను ఎవరు ప్రారంభించారంటే పురుషోత్తం రూపాల నెక్స్ట్ బిట్ ఛాంపియన్స్ టూ పాయింట్ ఓ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి వచ్చేసి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి క్రీడా మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ శాఖ వచ్చేసి మనకు ఛాంపియన్ టూ పాయింట్ ఓ పోర్టల్ని అయితే ప్రారంభించారు నెక్స్ట్ బిట్ ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ ఈ కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కరుణామయ్ ఆప్షన్ బి విద్యాశ ఆప్షన్ సి రూపాయ్ ఆప్షన్ డి రేణు కపిల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రూపాయ్ అండి ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే ఈ కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారంటే రూపాయ్ నెక్స్ట్ బిట్ ఆపరేషన్ కన్వెన్షన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేరళ ఆప్షన్ బి కర్ణాటక సి తమిళనాడు ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి ఆపరేషన్ కన్వెన్షన్ను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తమిళనాడు నెక్స్ట్ బీట్ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ ఎఫ్ఐర్స్ నూతన డైరెక్టర్ ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విద్యాదేవి ఆప్షన్ బి దేవికా చంద్ర ఆప్షన్ సి ఆర్తిహోల్లా మైనీ ఆప్షన్ డి మోహిని దేవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హొల్లా మైని అండి ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ ఎఫ్ఐర్స్ నూతన డైరెక్టర్ ఎవరంటే హొల్లా మైని నెక్స్ట్ బీట్ ఏ కేంద్ర మంత్రి సాగర్ సామాజిక సహయోగనే కొత్త కార్పొరేట్ సామాజిక బాధ్యత మార్గదర్శకాల సమితిని ప్రారంభించారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నితిన్ గడ్కరీ ఆప్షన్ బి పీయూష్ గోయల్ ఆప్షన్స్ సి సర్బానంద్ సోనోవాల్ ఆప్షన్ డి రాజేష్ మెహన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సర్బానంద్ సోనోవాల్ అండి ఇతను వచ్చేసి సాగర్ సామాజిక సహయోగ్ కొత్త కార్పొరేట్ సామాజిక బాధ్యత మార్గదర్శకాల సమితిని ఎవరు ప్రారంభించారంటే సర్బానంద్ సోనోవాల్ నెక్స్ట్ బేట్ పంజాబ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అజయ్ కుమార్ ఆప్షన్ బి ఆనంద్ వర్మ ఆప్షన్ సి అనురాగ్ వర్మ ఆప్షన్ డి రాజేష్ అగర్వాల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనురాగ్ వర్మ అండి పంజాబ్ యొక్క కొత్త కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే అనురాగ్ వర్మ నెక్స్ట్ బిట్ ప్రపంచ సంగీత దినోత్సవం ప్రతి సంవత్సరము ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి ఆప్షన్ బి జూలై ఆరు ఆప్షన్ సి జూన్ ముప్పై ఆప్షన్ డి జూలై ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి అండి ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే జూన్ ఇరవై ఒకటి ఇవి వచ్చేసి మనకు జూన్ జూలై మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి